ఇంకా మన దగ్గర చేస్తారు కదా గరగలు, గరగ నృత్యాలు ఈ టైప్ బ్యాచ్లు ఉన్నాయి. ఏదన్నా జరిగితే దొన్నపోతు ఏమిందంటే దోణ కట్టేయండి అనే టైపు రాజకీయాలు కొంతమంది. సిపిఐ నారాయణ గారి స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఈనాడు చూశారు. ఆయన చెప్తా ఉన్నాడు పట్టాభి చాలా మంచోడు, అలా ముసుగేసి కొట్టచ్చా, తప్పు కదా అని చెప్తున్నాడు. ఆయన ముసుగేసి ముసుగేయకుండా కొట్టమన్నట్టుగా ఉంది. ఎవడు కొట్టాడు? కొట్టలేదు మహాప్రభు అని పోలీసు అధికారులు అందరూ చెప్తా ఉన్నారు. అతను ఎక్కడ ఏమి చేయలేదని చెప్తున్నారు. వైద్య పరీక్షలు చేస్తే ఎప్పుడో 36 గంటల క్రితం, ఎప్పుడో చేతికి మాత్రం చిన్న గాయాలు ఉన్నాయి 36 గంటల క్రితం జరుగుంటాయని వైద్యులు సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు. కాళ్ళకి ఒంటికి ఎక్కడ గాయాలు లేవని చెప్తున్నారు. మరి ఒక పక్కన వైద్య పరీక్షలు చెప్తున్నాయి, ఇంకో పక్కనేమో పోలీసులు చెప్తున్నా, అందరూ చెప్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, లేదు లేదు కొట్టేశారు కొట్టేశారు అని చెప్తున్నారు. దానికేమో నారాయణ గారు లాంటి వాళ్ళు సానుభూతి, జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గుడు ఈ దేశంలో లేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నీ స్టేట్మెంట్లు, మీ సర్టిఫికెట్లు మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారితో సిపిఐ సిపిఎంని ఎప్పుడో మీరు కలిపేసినట్టుగా ఈ ప్రజలందరికీ అర్థమైంది. ఈ సిపిఐ పార్టీని పూర్తిగా చంద్రబాబు పార్టీలాగా నడుపుతూ ఉంటే మీరు ఈ మాటలు కాకుండా ఏ మాటలు మాట్లాడతారు? అసలు పట్టాభి అనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన మాట్లాడిన భాష మీకు తప్పుగా అనిపించట్లేదా? మా ముఖ్యమంత్రి గారిని, వారి సతీమణిని నోటికి ఏమొస్తాయి మాట్లాడుతున్నాడు? మేము రాజకీయాల్లో ఉన్న పాపాన ఇళ్లలో ఉన్న మహిళల్ని మీరు అమ్మనాభూతులు తిడతారా? మా ముఖ్యమంత్రి గారి సతీమణిని కూడా మీరు రాజకీయాల్లోకి తీసుకొచ్చి పచ్చిగా ఈ పట్టాకు లాంటి వాళ్ళు విమర్శలు చేస్తుంటే పదే పదే, అది మీకు తప్పు అనిపించలేదా? మీకేమి ఆ సంస్కారం అనిపిస్తుందా? అది మీరు సీనియర్ నాయకుడు కదా, ఒక మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉండాలి, సమయం ఉండాలి. ఇది ఏమీ లేకుండా మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి, మీ ఇష్టానుసారం మీరు ప్రచారం చేసి, మేం చెప్పిందే వేదం, మేము చెప్తేనే ఈనాడు రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది కాబట్టి అదే ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. సోషల్ మీడియా రోజులు ముందే చెప్పారు, రెండో మీడియా రోజులు కాదు ఇది. ఒకవేళ మీ అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారు కనుక మీ వండి వాల్చిన కథనాలు నమ్మడానికి జనమేం సిద్ధంగా లేరు. అనుపర్తి